హాయ్ ఫ్రెండ్స్, నేను రాకేష్ అండ్ వెల్కమ్ టు తెలుగు టెన్ ఎఫ్ఎం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తెలుసుకోబోయే విషయం ఏంటంటే మన యొక్క వీడియో సాంగ్స్ని ఎంపీగా కన్వర్ట్ చేయడం ఎలా, మన యొక్క వీడియోస్ని కట్ చేసుకోవడం ఎలా, అంటే మనకు నచ్చిన విధంగా మిడిల్లో కానీ మనకు ఎక్కడ ఏ పార్ట్ కావాలంటే ఆ పార్ట్లో కట్ చేసుకోవడం ఎలా అనేది మనం నేర్చుకుందాం. ప్రజెంట్ ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ప్లేస్టోర్ ఉంది కదా, ప్లేస్టోర్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ప్లేస్టోర్ అనేది మనకు ఓపెన్ అవడం అనేది జరిగింది. ఇక్కడ విట్రిమ్ అని టైప్ చేయండి. టైప్ చేశాక ఇలా రావడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చాక దీన్ని ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసా. మళ్ళీ బ్యాక్ రండి. బ్యాక్ వచ్చాక ఇక్కడ విట్రిమ్ అనేది మనకు యాప్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను నేను. దీన్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక సారీ ఫ్రెండ్స్, ఇలా ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక ఇక్కడ మనం ప్రజెంట్ ఏదో ఒక వీడియో తీసుకుని ఇక్కడ నేను తెలుగు టెలిమ నా ఇంట్రో ఉందిగా, ఇక్కడ ఇది దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మనం ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ట్రిమ్ చేసుకోవచ్చు, అంటే మనం వీడియోని కట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మెర్జ్ చేసుకోవచ్చు, ఇక్కడ సేవ్ అంటే MP3గా కట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఫ్రేమ్స్ యాడ్ చేసుకోవచ్చు, ఎఫెక్ట్స్ తీయవచ్చు వీడియోకి, రొటేటింగ్ చేసుకోవచ్చు, షేరింగ్ చేసుకోవచ్చు, దాని యొక్క పేరు నేమ్ చేంజ్ చేసుకోవచ్చు, డిలీట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ప్రజెంట్ నేను ట్రిమ్గా కట్ చేయడం, అంటే ఇక్కడ ట్రిమ్ ఉందిగా, ట్రిమ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇలా సైడ్ జరుపు వేసుకోండి. జరుపు వేసుకున్న తర్వాత ఇక్కడ పైన కట్ సింబల్ కనబడుతుంది, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక సేవ్ యాజ్ న్యూ స్లిప్, అంటే కొత్తగా స్లిప్ అనేది ఇంకో వీడియో అనేది క్రియేట్ అవుతుంది. అలాగే ట్రిమ్ టు ఒరిజినల్ ఉందిగా, ఇక్కడ ట్రిమ్ టు ఒరిజినల్ అంటే మనం ఒరిజినల్ స్లిప్లానే దీనిని కట్ అయిపోవడం జరుగుతుంది. అలాగే మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసి మనం మళ్ళీ దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి మనం ఇక్కడ సేవ్ యాజ్ MP3 అని ఉందిగా, MP3 దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి సేవ్ MP3 అనండి. మనకు MP3గా కన్వర్ట్ అయిపోవడం అనేది జరుగుతుంది. మళ్ళీ ఈ ఫైల్ ఎక్కడ ఉంటుందంటే మనకు ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఫైల్ మేనేజర్ ఉందిగా, ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసుకొని ఇక్కడ ఇలా SD కార్డ్ ఉందిగా, SD కార్డ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి అది కిందికి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసాక మనకు విట్రిమ్ అనే ఫోల్డర్ ఉంటుంది, ఇక్కడ విట్రిమ్ అని ఉందిగా, దీన్ని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ MP3గా మనకు రావడం జరిగింది. ఇది ఓపెన్ చేస్తున్నా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది MP3 అనేది కన్వర్ట్ అయిపోవడం అనేది జరిగింది. మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసి దీనిలో ఇంకా మనకు చాలా అంటే చాలా విధంగా మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అండ్ బై బై, సీ యూ. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మీ యొక్క సలహాలు సూచనలు కానీ ఈ కింద కామెంట్ బాక్స్ ద్వారా నాకు తెలియజేయండి.